హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన 1 ఇయర్ ఒక్కసారి వరలక్ష్మి వ్రతము శ్రావణంలో వస్తుందండి. మనం వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్ ఎలా చేయడమో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్. నేను 2 కలర్స్ తీసుకున్నాను, రెడ్ ఎల్లో, ఇంకొకటి వచ్చేసి పింక్. పింక్ మాత్రం తక్కువ ఉంది, రెడ్ ఎల్లో ఎక్కువ తీసుకున్నాను. ఇలా మనకి లైన్ లాగా మొత్తం ఫుల్గా ఉంటుంది. నా దగ్గర ఉన్న మెటీరియల్ చూపిస్తున్నాను. ఈ చెంకి ఫ్లవర్స్ మనకి ఈ ఫ్లవర్స్ ఆన్లైన్లో ఈజీగా దొరికిపోతే ఇలా ప్యాకింగ్లో కొంచెం ఫోల్డింగ్ లాగా వస్తుంది. మనం టూ హ్యాండ్స్తో ఇలా రబ్ చేసుకోవాలి ఫ్లవర్స్ని, అప్పుడు విడివిడిగా బాగా వస్తుంది. ఈ బెల్స్ అండి ఆన్లైన్ షాపింగ్లో అయినా ఎక్కడైనా షాపింగ్లో మనం చెక్ చేస్తే దొరికిపోతాయి ఈజీగా. ఆన్లైన్ షాపింగ్ చాలా ఈజీగా ఉందండి, ట్రై చేయండి. ఇలా మనకి 2 సైడ్ గ్రీన్గా ఉంటుంది. 1 సైడ్ మనం ఏం చేయాలంటే ఈ బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ పెట్టుకొని ఈ సైడ్లోకి ఇలా మనం జాయిన్ చేసుకోవాలి, ముడేసుకోవాలి. ఇలా మనం ముడి చేసుకొని అన్ని ఇలా మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ చార్ట్ పేపర్తో మేము రెడీ చేసి పెట్టుకున్నాము. పిల్లలు ఉన్నప్పుడు హాలిడేస్లో వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి నాకు రౌండ్ బాల్ అవసరం అండి ఫ్లవర్తో, అది కొంచెం ఫ్యాషనబుల్ అండి. ఆ బాల్ మనం డిజైన్ మనం ఈ డిజైన్కి యూస్కి వస్తుందని నేను రెడీ చేశాను. ఇలా మనము పేపర్ని గట్టిగా ఫోల్డ్ చేసుకొని దగ్గరికి చేసుకున్నాక తర్వాత నేను వచ్చేసి పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఫ్లవర్ గట్టిగా చుట్టుకోవాలండి, ఎంత బాగా గట్టిగా చుట్టుకుంటే అప్పుడు మనకి ఇది బాల్ లాగా రెడీ అవుతుంది. అంతే అండి, లాస్ట్ది మిగిలింది లోపల మనము యాడ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అయిపోయింది మన బాల్ రెడీ అయిపోయింది. ఇది రింగ్ అండి, ఫుట్బాల్ ఆడతారు కదా పిల్లలు అందరూ పెద్దవాళ్ళైనా, ఆ ఫుట్బాల్కి వచ్చిన రింగ్ అండి. నాకు మాత్రం ఈ రింగ్ చూసినాక ఈ ఐడియా వచ్చిందండి, అంతకుముందు రాలేదు. ఈ రింగుని చూసి సరే మనం డెకరేషన్ ఇలా చేస్తే బాగుంటుందని నేను ట్రై చేశాను. ఇది వచ్చేసి సైడ్లకి ఇలా ఉంటుందండి, మూలలతోనైనా కొట్టుకోవచ్చు, ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మన ఇంటికి చూసుకోవాలి ఎక్కడైతే బాగా అనిపిస్తుంది డెకరేషన్ అని చూసి మనం ఇది వచ్చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా హ్యాంగ్ చేసుకున్నాను చూడండి, ఈజీగా ఉంది. మీరైతే విండో పైన ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు, విండోస్కి గ్రిల్స్ ఉంటాయి కాబట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. మళ్ళీ అది ఫోల్డింగ్ కూడా అవుతుందండి ఈజీగా. ఇది వచ్చేసి నాది 12-13 ఇయర్స్ బ్యాక్ రింగ్ అండి, అలానే ఉంది. వాల్ ఉంటే నాకు అక్కడ ఐడియా వచ్చింది ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నాక ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మనం కట్ చేసుకోవద్దండి, డైరెక్ట్ హ్యాంగ్ చేయాలి. కట్ చేస్తే ఏమవుతుందంటే సైజ్ తగ్గిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మనం డెకరేషన్ చేయాలంటే కుదరదండి. అందుకే మనం కట్ చేయద్దు, లోపల డబల్ ఇచ్చిన పర్వాలేదు. 2 లేయర్స్ వస్తుంది, లోపలది మనకు కనిపించదు, జస్ట్ పై ఒక్కటే కనిపిస్తుంది చూడండి. ఇలా నేను చూపిస్తున్నాను ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఈ బెల్స్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా రావాలి డెకరేషన్. ఇది వచ్చేసి ఫ్లవర్ అండి. ఇలా మనకి ఎక్కడన్నా గ్యాప్ కనిపించిందనుకో, లేకున్నా పర్వాలేదు, నా దగ్గర ఉండే కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. పైన గ్యాప్ కనిపిస్తుందని ఫ్లవర్ పెట్టేసాను. అంతే అండి చూడండి, ఇలా సైడ్కి మొత్తము స్టెప్ బై స్టెప్ మనము ఇలా ఫ్లవర్ పెట్టేస్తాను. మళ్ళీ సైడ్కి వచ్చేసి ఇలా టేప్తో మనము అతికి పెట్టేసేయాలి చూడండి. ఇలా ఎందుకంటే బోడ కూడా కనిపిస్తుంది సైడ్లో, ఒక
కొంచెం ఒక దగ్గరని డిజైన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే అని నేను సైడ్ డిజైన్ కూడా అలా చేశాను. ఇలా చూడండి, ఇది కూడా స్టెప్ బై స్టెప్ మనము పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వచ్చాను. చాలా ఈజీగా అవుతుందండి, చాలా ఈజీగా. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ సైడ్ డిజైన్ చేసుకుని మధ్యలో డిజైన్ చేసుకున్నా పర్వాలేదు. మనకి డిజైన్ మాత్రం చేసిన కొద్దీ ఐడియాస్ చాలా వస్తాయండి, తప్పకుండా ట్రై చేయండి. నా ఒపీనియన్ అయితే వన్ డే ముందు డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రైడే పూజ కాబట్టి థర్స్డే చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు బాల్ చూపించాను కదండి, చూడండి ఈ బాల్ వచ్చేసి నేను మధ్యలో యాడ్ చేస్తున్నాను. అటు 3 లేయర్స్ వచ్చాయనకు ఈ రింగ్కి ఇటు సైడ్ 3 లేయర్స్ పెట్టాను నేను. చూడండి మధ్యలో ఇంకొక లేయర్ జాయిన్ చేసేసి ఇలా నేను గుత్తి లాగా బాల్ లాగా పెట్టేసాను. అంతే అండి, మీకు నేను వన్ సైడ్ డిజైన్ చూపిస్తున్నాను. చూడండి సేమ్ అలానే అట్ సెట్ చేసుకోవాలి. మనం మనకు వచ్చేస్తే ఇలా డిజైన్ కంప్లీట్. మనం ఒక్కసారి ఈ ఫ్లవర్స్ అన్ని తెచ్చిపెట్టుకున్నామనుకో ప్రతి ఇయర్ యూజ్కి వస్తుందండి. వినాయకుని పూజప్పుడు, లక్ష్మీదేవి పూజప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్నాయి. నేను కట్ చేయలేదండి, కట్ చేయకూడదు అసలు. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ డిజైన్కి, అందుకే మీకు చెప్తున్నాను. చూడండి ఇలా స్టెప్ బై స్టెప్ డిజైన్ వచ్చేసింది. ఇది వచ్చేసి కంప్లీట్ డిజైన్ అండి. చూడండి మధ్య మధ్యలో నేను చెంకి అదంతా కూడా యాడ్ చేశాను. నేను ఒకసారి అన్ని ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే పండుగ వస్తే నేను డెకరేషన్ చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మేము ఫొటోస్ దిగాము అమ్మవారి దగ్గర, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంవత్సరం ఒకసారి కదండి మనం పూజ చేసుకునేది, కాబట్టి డెకరేషన్ ఇలా బాగా చేసుకుంటే బాగా అనిపిస్తుంది. అయితే చాలా ఇంట్రెస్ట్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి, ఇది వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.